ఈరోజు ఈ వీడియోలో మనం టర్కీ దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశం రెండు ఖండాలలో విభజించబడింది. అటు యూరప్ కు ఇటు ఆసియాకు మధ్యలో ఉంటుంది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఒకే మతాన్ని అనుసరిస్తారు. అయినా ఈ దేశాన్ని సెక్యులర్ గాని పరిగణిస్తారు. ఇంకా ఈ దేశంలో చాలా పాపులర్ అయినది చాయ్. ఇక్కడ టీ చాలా ఫేమస్. అలాగే ఈ దేశంలో ప్రజలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నాన్ వెజ్తో స్వీట్ తిన్నారా? తినలేదా? అయితే ఈ దేశంలో నాన్ వెజ్తో కర్రీనే కాదు స్వీట్స్ కూడా చేస్తారు. అది సూపర్గా ఉంటుంది. ఈ దేశం ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ. ఇది పూర్తి ఏషియన్ కంట్రీ అయితే కాదు, ఎందుకంటే టర్కీ సగభాగం ఏషియాలో ఉంటే మిగతా సగభాగం యూరప్లో ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజల్లో వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయి ఉంటుంది. టర్కీకి 8 పొరుగు దేశాల సరిహద్దులు ఉన్నాయి. బల్గేరియా, గ్రీస్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఇరాన్, ఇరాక్, సిరియాలు బోర్డర్లుగా ఉన్నాయి. ఈ దేశ జనాభా 8,40,00,000 మంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 17వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 75% సిటీలలో ఉంటే 25% మంది విలేజెస్ లో ఉంటారు. ప్రపంచంలో ఎవరైనా బ్రిడ్జ్లు నిర్మిస్తే నదులను దాటడానికో లేదా కష్టతరమైన రహదారులు దాటడానికో నిర్మిస్తారు. కానీ ఇక్కడ రెండు దేశాలను అలాగే రెండు మహాద్వీపాలను క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ను నిర్మించారు. రెండు ఖండాల మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఒకవైపు ఆసియా ఖండం, రెండో వైపు యూరప్ ఖండం ఉంటుంది. ఈ దేశంలో 99% మంది ముస్లింస్ ఉన్నారు. ఇక్కడ ఇస్లాం మతాన్ని ఆచరిస్తారు. 99% ముస్లింస్ ఉన్నప్పటికీ టర్కీని సెక్యులర్ కంట్రీగానే పరిగణిస్తారు. ఇలా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ముస్లిం సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాల్సిందే. కానీ ఈ దేశాన్ని ఇప్పటికీ సెక్యులర్ కంట్రీగానే పరిగణిస్తున్నారు. ఇలా ఎందుకు అంటే టర్కీలో కొంత భాగం యూరప్లో ఉండడం మూలాన అయి ఉండవచ్చు. టర్కీలో అతిపెద్ద చారిత్రక నగరం ఇస్తాంబుల్. ఈ సిటీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి అటర్తుర్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రెండు సాహిబ్ గోకెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీటిలో ఏషియన్ ఫ్లైట్స్ కోసం ఒకటి, యూరప్ ఫ్లైట్స్ కోసం ఇంకొకటి ఉపయోగిస్తారు. మూడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతోంది. దీని పేరు హిజార్ఫెన్. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. టర్కీలో అతి పురాతనమైన బజార్ గ్రౌండ్ బజార్. ప్రపంచంలో అత్యంత పురాతన బజార్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఎన్ని దుకాణాలున్నాయో తెలుసా? చెబితే అవాక్కవుతారు. ఇక్కడ సుమారు 4,000 పైగా షాప్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ 3,33,000 స్క్వేర్ ఫీట్స్ తో ఉంది. స్వీట్స్ విషయానికి వస్తే మన ఇండియాను మించింది ఏది ఉండదు. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి. కానీ టర్కీకి వెళ్తే మాత్రం అక్కడ చికెన్తో చేసిన స్వీట్ మనకి దొరుకుతుంది. చికెన్తో స్వీటా అని ఆశ్చర్యపోకండి. ఇక్కడ చికెన్తో పాలు పోసి ఉడకబెట్టి స్వీట్ చేస్తారు. నాన్ వెజ్తో స్వీట్ వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. టర్కీలో అరుదైన పక్షి జాతులు కనబడుతూ ఉంటాయి. యూరప్లో కనబడే కలర్ఫుల్ బర్డ్స్ను మనం టర్కీలోనే చూడొచ్చు. ఇంకా కేవలం బర్డ్స్ మాత్రమే కాదు, లవ్ బర్డ్స్ కూడా ఎక్కువే ఈ దేశంలో. కొన్ని సర్వేల ప్రకారం టర్కీలో ప్రేమ జంటలు చాలా ఎక్కువనే చెప్తారు. అంతేకాదు ఇక్కడ గాల్లో కూడా రొమాన్స్ ఉందని అంటారు. ఇంకా ఈ దేశంలో బీర్ చాలా ఫేమస్. బీర్ లవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బీర్ మార్కెట్ చాలా పెద్దది. అలాగే నైట్ వైన్ కూడా చాలా ఫేమస్. టర్కీలో పిల్లలు పుట్టగానే వాళ్ళ చుట్టూ ఉప్పు చల్లి ఉంచుతారు. ఆ ఉప్పుని పిల్లవాడి ఒంటికి పాముతారు. అలా చేయడం వలన పిల్లవాడి మీద ఉన్న చెడు దృష్టి పోతుందని అక్కడ ప్రజల నమ్మకం. టర్కీ సంస్కృతిలో టీ ఒక ముఖ్యమైన భాగం. మరియు కాఫీ వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ఇక్కడ టీ ఎక్కువగా ఆస్వాదిస్తారు. ది మోస్ట్ కామన్లీ కన్స్యూమ్డ్ హాట్ డ్రింక్. టర్కీ చాలా లక్కీ కంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే 1939 నుంచి ఇప్పటిదాకా 25 భూకంపం చూసింది ఈ దేశం. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 7-8గా ఉంటుంది.
ఈ దేశంలో 25 సార్లు భూకంపం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని సార్లు భూకంపం వచ్చిన ఈ దేశం నిలబడింది అంటే గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం టర్కీ భూకంపంతో ఎంత అతలాకుతలమైందో చూస్తున్నాం. ఇది దేశానికి చాలా అలవాటైన విషయమే. ఎప్పుడూ ఇక్కడ భూకంపం వస్తూనే ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని ఎర్త్క్వేక్ కంట్రీ, భూకంపాల దేశం అని కూడా పిలుస్తారు. వాస్తవానికి టర్కీ పాకిస్తాన్ కు ఒక మిత్ర దేశం. ఇటీవల కాలంలో టర్కీ మరో పాకిస్తాన్ లా వ్యవహరించింది. టర్కీ పదే పదే భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. భారత్ లో ముస్లింస్ పై దాడులు జరుగుతున్నాయని ఆ దేశం ఆరోపించింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ తీరును తప్పుపట్టగా మన దేశం గట్టిగా బదులిచ్చింది. ఈ మధ్య కాశ్మీర్ విషయంలో అధికారిక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. కానీ ఇవేవి పట్టించుకోకుండా టర్కీకి భారత్ ఆపన్న హస్తం అందించడం ద్వారా వసుదైక కుటుంబం భావన్ను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది మన భారత్. ఈ దేశంలో లైన్ను లైన్ అని పిలవరు, ఇక్కడ సింహాన్ని అస్లాన్ అని పిలుస్తారు. నార్నియా సినిమాలో కూడా సింహం పేరు అస్లాన్. టర్కీలో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్తాంబుల్ టర్కీలోని అతిపెద్ద నగరం. 1930 వరకు పురాతన గ్రీక్ పేరు అయినటువంటి కుత్సుతానియాగా పిలువబడేది. ఈ నగరం రోమన్ సామ్రాజ్యం ద్వారా నిర్మించబడింది. ఇక్కడ పురాతన మందిరాలు చాలా ఫేమస్. ఇక్కడ హాగియా సోఫియాన్, నీలి మసీద్ చాలా ప్రసిద్ధి చెందినవి. కప్పాడోసియా పర్వత ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది. ఎవరైనా టర్కీ వెళ్తే మొట్టమొదటిగా కప్పాడోసియాని విజిట్ చేస్తారన్నమాట. ఇక్కడ రాక్ మౌంటైన్ గ్రీనరీలను చూస్తే మనం కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ సిటీలో హాట్ ఎయిర్ బెలూన్, హార్స్ రైడింగ్, కొండల్లో గుహలు ఇక్కడకు వెళ్లే పర్యాటకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. పాముక్కాలే, ఈ ప్రాంతాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. టర్కీ భాషలో పాముక్కాలేను కాటన్ కాజల్ అని అంటారు, అంటే పత్తి కోట అని అర్థం. నిజంగా చూడటానికి తెల్లని దూదిలా ఉంటుంది ఈ ప్లేస్. ఇది డెనిజలి ప్రావిన్స్ లోని ఒక ప్రదేశం. థర్మల్ స్ప్రింగ్ వాటర్ ప్రవహించడం ద్వారా మిగిలిపోయిన కార్బోనేట్ ఖనిజానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ది టర్కీ యొక్క ఇన్నర్ ఏషియన్ ప్రాంతంలో మాండరాస్ లోయలో ఉంది. ఇది సంవత్సరంలో చాలా వరకు సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. సుమేలా మోనెస్ట్రీ, టర్కీ మొత్తం తిరిగి అలసిపోయాక ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ కొండల మధ్యలో కట్టడాలు చాలా అందంగా కనబడతాయి. టర్కీలో ఈ ప్లేస్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్రాంతం భూకంపాల వలన ఎంత ఇబ్బంది పడినా కూడా మళ్ళీ లేచి నిలబడుతుంది. సో ఫ్రెండ్స్, టర్కీ దేశం గురించి చూసారు కదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకేమనిపించింది? మీరెవరైనా టర్కీ వెళ్ళారా? అక్కడ ఏం బాగుంటుంది? ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తే మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే షేర్ చేయండి, తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.